हाय फ्रेंड्स, वेलकम बैक टू रमास गार्डन। मनमु मन किंद प्लेस लो अपडेट चूपिस्तान कदा, इप्पुडु अपडेट चेस्तुन्नानु। वर्षाकालं वच्चेसिंदि कदा, इक्कड उन्न मन गोंगुर मुक्कलु अवन्नी तीसेसाम। अंटे इवि पेरगट्लेदु, ఎందుకు అంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదండి, ఈ చెట్లు వేళ్ళు కింద ఉండడం వల్ల లేకపోతే ఆ నీడ వల్ల పెరగట్లేదు. సరే మట్టి మార్చుదాము, ఎండ వచ్చిన ప్లేస్లో వేద్దామని చెప్పేసి ఇలాగా బెడ్స్గా రెడీ చేస్తున్నాం. ఎక్కడైతే మనకి ఎండ తగులుతుందో అక్కడక్కడ బెడ్స్లా తయారు చేస్తున్నాం. ఫస్ట్ ఇది అంతా కంపోస్ట్ అండి. కంపోస్ట్ అంటే మీకు తెలుసు కదా, నేను ఎండిపోయిన ఆకులను వేస్తాను. ఇవన్నీ ఎండిపోయిన వేపాకులు అన్నమాట. వేపాకులన్నీ కలెక్ట్ చేసి మనకి అది పెస్టిసైడ్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి మాన్యూర్, అది కంపోస్ట్ కూడా అవుతుందన్నమాట. సో అలా యూస్ చేసుకుంటున్నాను. దాని మీద ఇలాగా మట్టి లేయర్గా లేయర్గా వేస్తున్నాను అన్నమాట. వేసిన తర్వాత మీకు నేను రెడీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, అన్ని బెడ్స్ రెడీ చేశాను, కానీ ఇక్కడ మాత్రము మనము మెంతుకూర వేసాము. చిన్న బేబీ మెంతుకూర ఉంది. సో దీన్ని తీసేసిన తర్వాత మళ్ళీ వేద్దామన్న ఉద్దేశంతో వేయలేదు. చూడండి, ఇటు సైడ్ ఒక బెడ్ ఎలా అంటే మనకు ఎండ ఎటువైపు వస్తుందో చూసుకొని ఎటువంటి అడ్డంకి లేకుండా ఇలా బెడ్స్లా తయారు చేసుకున్నాం. మొత్తం హోల్గా చేసినా సరే మనము చేసుకోలేం కదా, అందువల్ల ఇలా బెడ్గా రెడీ చేశాను అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో కూడా ఎండ వస్తుంది. ఇక్కడ కూడా నేను చేయాలనుకుంటున్నాను. బట్ ఇది మనకి తొట్టెలోంచి తమలపాకు, నేను యాక్చువల్గా తొట్టెలో పెట్టాను, అది కిందకిలా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. మొత్తం వేళ్ళని పాకేశాయి. ఇప్పుడు దాన్ని తీయాలి. తీయాలంటే చాలా కష్టంగా ఉంది. కష్టంగా అంటే ఇష్టంగా పెంచుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఈ మెంతు కూర హార్వెస్ట్ చేసేద్దాం. హార్వెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో నేనైతే ఏమేమి విత్తనాలు, మోస్ట్లీ నేను ఆకుకూరలే పెడదాం అనుకుంటున్నానండి. పైన మనకి ఎలాగా కాయగూరలన్నీ ఉన్నాయి, చూద్దాం ఏవి బాగా పెరుగుతాయి. ఎలాగ మట్టి చేంజ్ చేస్తున్నాను కాబట్టి ఏవి బాగా పెరిగితే వాటిని వేస్తాను అన్నమాట. ఏదైనా మీతో అప్డేట్ చేసుకుంటాను. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.